మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీన్ని తెలుగులో బుడ్డకాకర అని పిలుస్తారు. ఇది కంచెల వెంట విరివిగా పెరిగే తెగ మొక్క. ఈ బుడ్డకాకర మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా కనిపించే మొక్క, మరియు దీన్ని ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. కానీ దీని గురించి చాలామందికి తెలియదు. దీని గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. బుడ్డకాకర సపిండేసి కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం కార్డియోస్పెర్మమ్ హాలికా కాబం అంటారు. బుడ్డకాకర తీగ మొక్కకు బెలూన్లా కాయలు ఉంటాయి, అందుకే దీన్ని ఇంగ్లీష్లో బెలూన్ వైన్ అని పిలుస్తారు. అదేవిధంగా దీని కాయలు గుండె ఆకారంలో ఉంటాయి, కాబట్టి దీనికి కార్డియోస్పెర్మమ్ హాలికా కాబం అనే పేరు వచ్చింది. చిన్నతనంలో పిల్లలు వీటి కాయలను చితక్కొడుతూ వాటి నుండి వచ్చే శబ్దంతో పిల్లలు బాగా ఎంజాయ్ చేసేవారు. ఈ తీగ మొక్కను చూస్తే చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుర్తుకు రావటం ఖాయం. ఈ బుడ్డకాకర పంట పొలాల్లో కంచెల వెంట, రోడ్లకు ఇరువైపులా, మరియు పల్లెటూర్లలో ఎక్కడైనా కనిపిస్తుంది. ఇది అందరికీ తెలిసిన తీగ మొక్క. బుడ్డకాకర యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ డయాబెటిక్ మరియు యాంటీ డయేరియా ధర్మాలను కలిగి ఉంది. బుడ్డకాకర తీగ మొక్క తలనొప్పికి ఔషధంగా పనిచేస్తుంది. తలనొప్పికి వీటి ఆకులను తీగతో సహా తీసుకొని నీటిలో బాగా మరిగించి దీని ఆవిరి పీల్చితే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. పూర్వం వీటి లేత ఆకులను కూరగా వండుకొని తినేవారు. బుడ్డకాకర విత్తనాల పేస్ట్ను చర్మవ్యాధులకు పైపోతగా ఔషధంగా వాడతారు. ఆదిమవాస ప్రజలు బుడ్డకాకరను నాడీ వ్యాధులకు, పాముకాటు విషం విరుగుడుకు చికిత్సలో వాడేవారు. కొన్ని ప్రాంతాల్లో వీటి ఆకుల దోశలు ఫేమస్. గుప్పెడు బుడ్డకాకర ఆకులు తీసుకొని నీటితో శుభ్రం చేసుకొని నీటితో పేస్ట్లా చెయ్యాలి. ఒక ముద్దలాగా చేసి దీనిని దోశల పిండిలో కలిపి దోశలు వేసుకుని తింటే అన్ని విధాలా మన శరీరానికి మేలు జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో ఇలా వీటి ఆకులతో దోశలు వేసుకుని ఇష్టంగా తింటారు. కీళ్లనొప్పులకు వీటి ఆకులను మరియు జీలకర్రను నీటిలో మరిగించి చల్లారాక దీనికి మిరియాల పొడి కొద్దిగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా చేస్తే కీళ్లనొప్పులు తగ్గుతాయి. ప్రతిరోజు కనీసం 2 సార్లు ఉదయం సాయంత్రం మలవిసర్జన చేయటం ఆరోగ్యవంతుని లక్షణం. అలా జరగనప్పుడు దానిని మలబద్ధకం అంటారు. బుడ్డకాకర మలబద్ధకానికి ఔషధంగా పనిచేస్తుంది. దీని మొత్తం భాగాన్ని కషాయంలా కాసి 20 ml మోతాదుగా తీసుకుంటే మలబద్ధకం పోతుంది. కొన్ని ఆధునిక అధ్యయనాల ప్రకారం బుడ్డకాకర జ్వరాన్ని తగ్గిస్తుందని, యాంటీ ఆక్సిడెంట్ ధర్మాన్ని కలిగి ఉంటుందని, బ్యాక్టీరియాను నాశనం చేసే శక్తి ఉందని, క్యాన్సర్ కణాలపై పోరాడే శక్తి ఉందని, HIVపై సమర్థవంతంగా పోరాడే తత్వం ఉందని, మరియు ఒత్తిడిని తగ్గిస్తుందని తేల్చాయి. వీటి ఆకుల పేస్ట్ను గాయాలూపుణ్లపై పైపోతగా పూస్తే గాయాలూపుణ్లు త్వరగా మానిపోతాయి. చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతుంటే వీటి ఆకులను నీటిలో నానబెట్టి తరువాత ఆ నీటిలోనే ఆకులను బాగా పిసికి ఆ నీటితో తలను శుభ్రం చేసుకుంటూ ఉంటే చుండ్రు సమస్య పోతుంది. చర్మంపై మంట నొప్పి అనిపిస్తే వీటి ఆకులను ఆముదంలో వండి పేస్ట్లా చేసి ప్రభావిత ప్రాంతంలో పైన అప్లై చేస్తే మంటా నొప్పి పోతుంది. బుడ్డకాకర వేర్ల నుండి కాచిన కషాయం మొలలకు ఔషధంగా వాడతారు. వీటి ఆకులతో తయారు చేసిన నూనె కీళ్లనొప్పులకు బాగా పనిచేస్తుంది. ఈ నూనె ఒళ్ళునొప్పులకు కూడా బాగా పనిచేస్తుంది. బుడ్డకాకర ఆకుల డికాషన్ను జలుబు దగ్గుకు ఔషధంగా వాడతారు. మన కంచెల వెంట పిచ్చి మొక్కలా కనిపించే బుడ్డకాకర వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.